రష్యాల మధ్య ఆయుధాల వ్యాపారం తగ్గుముఖం పట్టింది ఆయిల్ వ్యాపారం పెరిగింది బొగ్గు వ్యాపారం పెరిగింది అంటే ఆయుధాలు వాళ్ళకే అవసరమై మనకి ఇచ్చే పరిస్థితి తగ్గింది దాంతో ఆ ఆదాయం తగ్గుతుంటే ఇప్పుడు వ్యాపారం పరంగా అయితే గనక అంతకంటే ఎక్కువ నడుస్తుంది ఇప్పుడు వాళ్ళకి మనకి మధ్యన నాలుగు లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరిగినట్టు అధికారికంగా తేలింది గత సంవత్సర కాలంలో భారత రష్యా దేశాల మధ్య వ్యాపారం అనూహ్యంగా ముప్పై ఒక్క బిలియన్ డాలర్లకి అంటే మన దేశ కరెన్సీలో నాలుగు పాయింట్ మూడు లక్షల కోట్లకి చేరుకున్న సంగతి తెలిసిందే అయితే ఈ సంవత్సరంలో ఈ వాణిజ్యాన్ని యాభై బిలియన్ డాలర్లకి అంటే మన కరెన్సీలో నాలుగు పాయింట్ ఒక్క లక్షల కోట్లకి వృద్ధి చేయాలన్నటువంటిది భారత రష్యాలు ఆలోచిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇక నుంచి భారత్కి రష్యా మరింతగా ముడిచమురు ఎరువులు ఎడిబుల్ ఆయిల్ని ఎగుమతులు చేయడానికి నిర్ణయించుకుంది భారత్ కూడా రష్యాకి ఔషధాలు కెమికల్స్ గృహోపకరణాలు బియ్యం టీ పొడి కాఫీ పాలపొడి చేపలు రొయ్యలు నేసిన వస్త్రాలని రష్యాకి ఎగుమతి చేయడానికి నిర్ణయించు సారీ ఇప్పటిదాకా రెండున్నర లక్షల కోట్ల రూపాయల వ్యాపారం నడిచింది మన దేశ కరెన్సీలో ఇప్పుడు నాలుగు పాయింట్ ఒక్క లక్ష కోట్ల రూపాయల వ్యాపారానికి పెరుగుతోంది